హలో, చెప్పండి అమ్మా. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒక టాపిక్ ఇస్తే ఒక బక్వాస్ గాడు ఇంకో మాట మాట్లాడుతుండే కదా. అసలు ఏం కామన్ సెన్స్ లేకుండా నెక్కర్లేసి ముచ్చట సెన్స్ ఇవన్నీ ముచ్చట్లు అవసరమా? ఇప్పుడు జరుగుతుంది మాట్లాడక కామన్ సెన్స్ లేదా? ఏం మాట్లాడుతున్నారో అర్థం అయితే. నేనేం చెప్పాలి చెప్పాలా? ఇప్పుడు నేను ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము కాదు, జనాలకు ఇచ్చిన మాట కోసం ఈ రోజు రేపు వీళ్ళు సిలిండర్ల మీద ఇప్పుడు సిలిండర్ల మీద ఓట్లు ఏరుకోవాలనుకుంటున్నారు. అయితే ఇది రియాలిటీ నేను ఇక్కడ క్లియర్ గా చూపించిన, ఎందుకంటే నోటి అంటే తట్టుకోలేకపోతున్నారు మేడం. అంటే మీరు ఇప్పుడు రియాలిటీ చెప్తున్నారు కదా, అట్లయితే ఎట్లుంటది మరి? ఇప్పుడు నేను ఏం చెప్పిన, ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు 97 లక్షలు ఉంటే ఇప్పుడు ఏమన్నారు, రేషన్ కార్డు ఉంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, లేకపోతే రేషన్ కార్డు ఉంటే 500 రూపాయల గ్యాస్ ఫ్రీ అన్నారు కదమ్మా. అందరూ మీ ఇంటి పక్క నా ఇంటి పక్క వస్తుంది. రాసుకోపోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 40 లక్షల మందిని గుర్తించారు. పోనీ 40 లక్షల మందికి అందరికి వస్తుందా అంటే వీళ్ళు విడుదల 40 కోట్లు. అసలు ఉన్నది ఆడ ఉంది ఒక రేటు, అది అందరికి ఇస్తామని అన్నాడు. పెట్టేటప్పుడు పాలసీ పెట్టేటప్పుడు అందరికి అన్నాడు. ఇప్పుడు కొందరికి అంటుండు, ఆ కొందరులో కూడా ఇంకా కొందరికి అంటుండు. అది వచ్చేసరికి ఏమైతుంది? మోడీ ఎప్పుడో పెట్టిండి కదా ఉజ్వల పథకం కింద, ఇంటికి 50 ఇస్తాం 60 ఇస్తాం అని సేమ్ డిట్టో ఇప్పుడు కూడా అంతే. ఏంటి ఇప్పుడు మొత్తం రేటు కట్టమంటాడు? వచ్చిరు కొంతమంది, కొన్నాళ్ళు లేచిరు. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఏం లేదు కదా, రాదు మేడం రాదు. మాకు కూడా ఉంది కానీ రాదు, రూపాయి కూడా పడట్లేదు. ఇప్పుడు ఇప్పుడు సేమ్ పాలసీ ఏమైతుంది ఇప్పుడు, ఇది ఊరోళ్ళందరినీ ఎర్రోళ్ళం చేయడానికి. అంటే వాళ్ళకి అంత పెద్ద కామన్ సెన్స్ ఉండదు కదా మేడం, ఇవన్నీ తెలుసుకునేంత తెలియదు కదా. వాళ్ళకు 300 అనుకుంటారు, పోనీ 3 సిలిండర్లు అనుకోండి, 500 మిగులుతాయి కదా. అంటే అంటే అందరు కాదని కానీ కొంతమంది అయితే పిచ్చోళ్ళు అవుతారు. సంవత్సరానికి వాడితే వాళ్ళు పెద్ద తెలివిగా పోని వీళ్ళు అనుకున్నారు కదా. జనరల్ గా ఇది ఒక సైకో, అంటే ఒక ఆయన మెంటల్ గా చేస్తుండే మేడం, ఒక దాంట్లోకి తీసుకోపోతుండు ట్రాన్స్ లోకి మనుషుల్ని. అది ఎగ్జాక్ట్లీ ఆ ట్రాన్స్, అంటే ఒక ట్రాన్స్ లోకి చార్జ్ చేయలేకనే ఓట్లేసిండు కూడా. అందుకనే మేడం ఫస్ట్ లో ఒక ట్రాన్స్ లో ఏంటి వస్తుంది 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 అని, అది వస్తుంది అన్న మాటని అందరికి అప్లై చేసిండు. ఇప్పుడు ఏం చేశాడు, కరెంట్ బిల్లులు గ్యాస్ ట్రాన్స్ అదంతా ఒక మాయ పడేస్తుంది. మళ్ళా ఇప్పుడు రైతు బంధు అయిపోయింది, ఇక అన్ని అయిపోయినాయి, రుణమాఫీ రైతు బంధు ఇప్పుడు అడగొద్దిగ. ఇప్పుడు ఈ చెత్త గ్యాస్ సిలిండరు ఓ ఎంత మేడం, 200 రూపాయలు కరెంట్ బిల్లు అంతేనా? చెప్తున్నా ఏవైతే తక్కువ ఉన్నాయో ఆ తక్కువలో పావు వంతు ఇచ్చేసేసి మేమిచ్చాము అని చెప్పుకుంటే రేపు మళ్ళీ ఏందనంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి మెయిన్ అవే కదా. ఇంత సీట్ కాపాడుకోవడానికి టెక్నిక్ ఇదంతా. ఇప్పుడు ఆ సీట్లు వస్తే టెక్నిక్ అదంతా యూజ్ చేస్తున్నాడు కానీ అర్థం అవ్వట్లేదు మేడం. అర్థం అవుతుందండి, మెల్లగా అర్థం చేయడానికి మాలాంటి వాళ్ళం కూడా పూనుకుంటున్నాం కదా, అర్థం చేయించాలని. ఇది కాదు పరిస్థితి, ఇదని చెప్పడానికే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో ఇది మీకు క్లారిటీగా అర్థం చేసుకోవాలనే దాంతో మీకు ఈ రోజు రెండు చెప్పినాను. ఎందుకంటే ఈ నెల చివరి వారంలో, చివరి వారం అంటే ఎప్పటి నుంచి వస్తుంది, ఇంకో 2 రోజులు అయితే ఆల్రెడీ ఈ నెల అయిపోతుంది, ఫిబ్రవరి అయిపోయి మార్చి వస్తుంది. ఇక రైతు బంధుకు దిక్కు ఎక్కడుంది? రైతు బంధు దిక్కు లేదు కానీ మళ్ళీ రైతు భరోసా ఏ నుంచి వస్తుంది? గవర్నమెంట్ వచ్చి 2 ఎల్లే అయింది, వాళ్ళు కుదురుకోవాలి కంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, నేను కూడా మాట్లాడొచ్చు. కానీ మీరే కదా డేట్లు మార్చుకుంటా ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది ఎవరు? మీరే కదా. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి విఘ్నేష్. చెప్పండి విఘ్నేష్. అయితే ఇవాళ నేను 3 పాయింట్లు మాట్లాడాలనుకుంటున్నా మేడం. చెప్పండి. ఒకటి ఏంటంటే మేడిగడ్డ మేడిగడ్డ అనుకుంటే ఇంత టైం వేస్ట్ చేసినారు. సెకండ్ వచ్చి మనకు ప్రజాపాలన దరఖాస్తులను తీసుకొని ఒకసారి, మళ్ళీ ఇంకోసారి ఏమో రేషన్ కార్డ్, అది రేషన్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఒకటి బిల్ ఒకటి తీసుకొని మళ్ళీ టైం పాస్ చేపిస్తున్నారు. ఇప్పుడేమో 80,000 కోట్లు రిలీజ్ చేసినారు, దాంట్లో 16 లక్షల మందికి వస్తుంది. అంటే మిగతా 81 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ల సంగతి ఏంది, ఇస్తారా ఇయ్యరా? సెకండ్ ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు మీ కాలర్ చూసిన ఆయన ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడుతుండ, ఓకే కేసీఆర్ అన్నాడు, కిషన్ రెడ్డి గారిని అన్నారు రండా అనేసి ఒక మాట అన్నారు. కేసీఆర్ పైకి చూసి ఉంచుకుంటే ఆయన ముఖం మీద ఆయన పడ్డది, అట్లని చెప్పి పక్కనోడు ఉంచుకుంటాడా? 4 కోట్ల మందికి ప్రతినిధి ఆయన, సీఎం అంటే ఒక్కళ్ళకి కాదు, ఈ తెలంగాణ మొత్తానికి ఒక పెద్ద మనిషి ఆయన. వీళ్ళు ఇట్లా రేపు రేపు యువతరానికి ఏం నేర్పిస్తారు?
ఇది కదా. ఇంకొచ్చేసి ఆయన జర్నలిస్ట్ శంకర్ పైన మొన్న అటాక్ అయింది. ఇది పద్ధత. ఇవాళ పొద్దున చూస్తున్నా మన ఛానల్ లో, మిర్రర్ టీవీ ఛానల్ లో పొద్దున న్యూస్ జరుగుతుంది మేడం. ఐమీన్ ఇంకొక ఆయన కామెంట్ లో చూస్తున్నా, వాళ్ళ ముక్కు ఉండదు ముఖం ఉండదు, శంకర్ గారితో ఏమైందో మీతో రేపరేపది అవుతుంది. ఏంది పద్ధత అంటే, ప్రతి ఒక్కరు ఒక చెంప ఊపిస్తే ఇంకో చెంప ఊపియారు కదా. భగత్ సింగ్ ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, మళ్ళీ అట్లాంటి వాళ్ళు తగ్గితే మీ బతుకులు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఇట్లా అయింది, మళ్ళీ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీ మీద కావచ్చు కదా. వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటారు, మీ కుటుంబాలు నాశనం అవుతారా నాయన ఇట్లాంటి లెక్కలు చేస్తే? అంతే కదా మేడం. ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ ఉంటే ఎప్పుడు ఇదే ఉండదు కదా. మళ్ళీ రేపు 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ ఏంది ఇది? ఇది ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ప్రభుత్వం మారినా గడ్డని గద్దెనెక్కినా అరే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఆ స్వేచ్ఛ ఎవరికైనా ఇవ్వాల్సిందే. అలాగని జర్నలిస్టులు కూడా, జర్నలిస్ట్ అని చెప్పుకుంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళు స్విమ్ సూట్లు వేసి వాళ్ళకు ఒక పేర్లు పెట్టి, ఇష్టం వచ్చిన నిక్నేములు పెట్టి, అది మీ ఇంట్లో ఆడవాళ్ళకి పెడితే ఊరుకుంటారు కదా. లాస్ట్ గవర్నమెంట్ లోపల అట్లనే అన్నారు. ఏంది అంటే, ఒక అవలగాడు అన్నాడు ఇక్కడ తెలంగాణ ప్రజల డబ్బు, అది ఆర్థిక పరిస్థితి పెరిగిందా సీఎం సార్ మన్వని అదే బాడీ షేమింగ్ లెక్క అట్లా మాట్లాడాడు. ఇంకా ఏమన్నా ఏమో తై తక్క అంటారు. ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు లేరా? నేను అది చూడలే మేడం, ఎందుకంటే వాని 2-3 విషయం తర్వాత బంద్ చేసిన నేను వాని చూసుడే. ఇట్లా తయారయ్యారు ఏం చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్ కాల్ చేసిన.